హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ నిన్న సాయంత్రం నుంచి మనకు ఆన్లైన్ లో ఈ యొక్క నోటీస్ అనేది బాగా సర్క్యులేట్ అయితే అవ్వడం జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటీస్ ద్వారా మనకు రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి డేటా ఉందని అండ్ అదే విధంగా ఏఎల్పి జేఈ ఆర్పిఎఫ్ అండ్ టిటి పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క చిన్న నోటీస్లో ఉంది అని ఆన్లైన్లో సర్క్యులేట్ అని చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో మనకు వీడియోస్ కూడా వీటిపైన రావడం జరిగింది వీటి యొక్క ఎక్స్ప్లనేషన్ తోటి సో అసలు దీంట్లో ఎంత మ్యాటర్ ఉంది అండ్ అతను ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఇందులో ఏమైనా మెయిన్ పాయింట్స్ ఉన్నాయా ఈ యొక్క నోటీస్ ద్వారా మనకు బెనిఫిట్ అవుతుందా లేకపోతే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అట్లాంటి మెయిన్ డేటా ఒరిజినల్ డేటాని జన్యున్ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడానికి ఈ ఒక వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీడియో చేయద్దనుకున్న అందుకే ఇప్పటిదాకా కూడా వీడియో చేయలేదు కానీ క్యాండిడేట్స్కి రకరకాల డౌట్స్ అయితే రావడం జరుగుతుంది లైక్ మనకి ఎస్ఎస్సీఆర్ జోన్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా చెన్నై జోన్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది భువనేశ్వర్ జోన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లేకపోతే మనకు హుబ్లీ జోన్ నుంచి ఎప్పుడు వస్తుంది ఇట్లాంటి నోటీస్ అనేది అడుగుతున్నారు సో మీ అందరికి కూడా ఒక కంక్లూడ్ ఇవ్వడానికి నోటిఫికేషన్ సంబంధించి ఈ ఒక నోటీస్ ద్వారా ఉన్నటువంటి డేటాని క్లియర్గా మీకు అప్డేట్ ఇవ్వడానికి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీ యాప్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఆర్ఆర్బి చేయి అండ్ తర్వాత ఏఎల్పీ ఎస్ ఈసీబీటీ సిబిటి టూలో మనకు ట్రేడ్ టెస్ట్ సంబంధించినటువంటి కొన్ని బ్రాంచెస్ యొక్క డేటా అనేది ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది మీరు అందరూ కూడా అక్కడి నుంచి అప్డేట్స్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ ఒకసారి ఒక నోటీస్ అనేది డీటెయిల్గా కీ పాయింట్ సిక్కిద్దాం ఆ తర్వాత దీని యొక్క మెయిన్ డేటాలోకి కలిపిదాం సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హౌస్ సెంట్రల్ రైల్వే ఇక్కడ మనకు నోటీస్ నెంబర్ చూడండి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ స్లాష్ టీఆర్డ స్లాష్ త్రీ సో ఈస్ టీఆర్డీ టీఆర్డీ ఎవరైనా గమనించారు అసలు టిఆర్డి అనేది ఇప్పుడు మనం చూద్దాం దాంతోపాటు డే ట్వంటీ టూ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ తర్వాత ఇక్కడ సీనియర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బ్రాకెట్లో టీఆర్డీ ఎస్ఎస్సి బీజేడీఏ అండ్ అదేవిధంగా మనకు గుంతకల్ డివిజన్ గుంటూరు డివిజన్ హైదరాబాద్ డివిజన్ అండ్ అదేవిధంగా ఎన్ఈడి డివిజన్ వీటికి సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది సో సబ్జెక్ట్ కనుక తీసుకుంటే యాంటీస్పెక్టెడ్ వేకెన్సీస్ అంటే ఊహించినటువంటి లేదా ఊహాత్మకమైనటువంటి లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వేకెన్సీ సంబంధించి డేటా ఇట్ ఈస్ అడ్వైజెడ్ టు ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆంటస్పెక్టెడ్ వేకెన్సీస్ ఆఫ్ సూపర్వైజర్స్ ఆర్టిజన్స్ అండ్ అసిస్టెంట్ కేటగిరీ స్టాఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ సో ఇక్కడ క్లియర్ చూడండి ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ టు దిస్ ఆఫీస్ ఇమీడియట్లీ సో ఈ యొక్క స్టాఫ్కి సంబంధించినటువంటి టూ ఇయర్స్ పీరియడ్ సంబంధించి వేకెన్సీస్ యొక్క డేటా అనేది సికింద్రాబాద్ బోర్డు ఫార్వర్డ్ చేయమని ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క నోటీస్ అని రిలీజ్ చేసిన వాళ్ళు కె సూర్యనారాయణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఓకేనా చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏదైతే ఫార్వర్డ్ చేయడం జరిగింది సో ఫస్ట్ అసలు ఈ యొక్క టీఆర్డీ అంటే ఏంటో చూద్దాం సో టీఆర్డీ అనే డేటా మనకి ఎక్కడ దొరుకుతుంది అఫీషియల్ సౌత్ సెంట్రల్ రైల్వేకి వెళ్ళిపోదాం దిస్ ఈజ్ అవర్ మెయిన్ వెబ్సైట్ సో ఈ యొక్క వెబ్సైట్ ని రిలేటెడ్ చేసుకుని మనకు ఆర్ఆర్సీఆర్ఆర్బి అనేది వర్క్ అవుతుంది ఒక వెబ్సైట్లో డీటెయిల్గా వెళ్ళిపోతే సో దిస్ ఇస్ టీఆర్డీ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఓకేనా సో దిస్ ఇస్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్ ఒక పేజ్ ఒక లింక్ అని వీడియో లో ఇచ్చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి ఒక టోటల్ డేటాను చదువుకోవచ్చు వాట్ ఈస్ టీఆర్డీ వాట్ ఆర్ దేర్ వర్క్స్ ఇక్కడ మీకు ఫిగర్ కనిపిస్తుంది కదా క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది సో మెయిన్గా మనకు పవర్ లైన్స్ అన్నమాట ఓకేనా సో ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్ లో వీళ్ళు ఉంటారు వీళ్ళ యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూడండి ఓకేనా సో దిస్ ఇస్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి ఇక్కడ నోటీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా సీనియర్ డిఈఈ ఎస్ఎస్సి బీజేడిఏ టీఆర్డీకి సంబంధించినటువంటి డేటా ఓకేనా సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా డి టిఆర్డీ సంబంధించి ఎస్ఎస్సి అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ గుంతకల్లు గుంటూరు ఈ వీటికి సంబంధించినటువంటి హైదరాబాదు ఓకేనా సో సేమ్ నేమ్స్ అవి ఉన్నాయా లేవా ఓకేనా ఇదే వీళ్ళ యొక్క స్ట్రక్చర్ సంబంధించి ఇది ఇంటర్నల్గా వెళ్ళిపోయింది ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటిది లేదు వీళ్ళ యొక్క ఎలక్ట్రిఫికేషన్ సెక్షన్ సంబంధించి ఇక్కడ మన డీటెయిల్గా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ వాట్ ఈజ్ వర్కింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా వాట్ ఆర్ ద టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ స్పెషల్ ఫీచర్స్ ఇది మనకు టీఆర్డీ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది ఓకేనా సో దిస్ ఈజ్ రిగార్డింగ్ టీఆర్డీ సో టీఆర్డీ అంటే మీకు తెలిసింది కదా ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఓకే దీనికి నోటిఫికేషన్కి అసలు ఏమైనా సంబంధం ఉందా ఓకేనా సో దీని నోటిఫికేషన్కి అసలు సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం క్లారిఫై చేస్తా దట్ ఈస్ నోటిఫికేషన్స్ ఎప్పుడైనా మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ తప్ప డివిజన్ వైజ్ కానీ లేకపోతే జోన్ వైజ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వవు ఆర్ఆర్సీ లేకపోతే సిఎన్ నోటిఫికేషన్ నంబర్ జీరో వన్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ అని అంటాం సీఎన్ మీన్స్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అంటే జోన్ అన్నిటి కలిపి ఉన్నటువంటి వేకెన్సీస్ ని ఆర్ఆర్ రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు అనేది నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఈ యొక్క నోటిఫికేషన్ మెయింటైన్ చేయడానికి మనకు ఒక నోడల్ బోర్డు ని సెలెక్ట్ చేస్తుంది సరే మరి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఆల్రెడీ సెంట్రల్ ఆర్ఆర్సీపీకి వెళ్ళిపోయింది అంటే ఎస్ ఎప్పుడో వెళ్ళిపోయింది మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులోనే మనకు జేఈ ఆర్పిఎఫ్ ఏఎల్పీ అండ్ అదేవిధంగా టీటీఈతో పాటు మరి కొన్ని గ్రూప్ డీ సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది ఆర్ఆర్సీబీకి మన యొక్క సికింద్రాబాదే కదా అన్ని జోన్ల నుంచి కూడా వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళినటువంటి లిస్టే మనకు రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ సెషన్లలో మనకు రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు వివరించడం జరిగింది వీళ్ళు లిస్టే పంపనప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారు చెప్పారు కదా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ అనేది వేకెన్సీస్ని గ్యాదర్ చేస్తూనే ఉంటుంది ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు ఎంతమంది చనిపోయారు అండ్ అదే విధంగా ఎంతమంది రిజైన్ చేశారు వాటి అన్నిటి సంబంధించినటువంటి అవుట్ అనేది గ్యాదర్ చేసుకుని ఎప్పటికప్పుడు పైకి ఫార్వర్డ్ చేస్తుంది ఫర్దర్ ఆఫ్ దోస్ వేకెన్సీస్ కాబట్టి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది సెంట్రలైజ్డ్ అంటే సెంట్రల్ నుంచి అంటే దట్ మీన్స్ ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్ఆర్సీబీ ఇష్యూ చేస్తేనే వస్తుంది తప్ప ఒక స్పెషల్ ఒక జోన్ స్టార్ట్ చేస్తానో లేకపోతే ఒక డివిజన్ స్టార్ట్ చేస్తానో అవ్వదు ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటి అంటే ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ టెంపరీ బేసిస్ పైన వీళ్ళు టూ ఇయర్స్కి ఫిల్ చేయడానికి వీళ్ళు ఇక్కడ స్టాఫ్కి సంబంధించి వర్ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క నెసెసరీ వర్క్ కోసం స్టాఫ్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి టూ ఇయర్స్ ప్యాన్ కోసం వీళ్ళు ఇక్కడ వేకెన్సీస్ని తీసుకుంటున్నారు ఆ యొక్క వేకెన్సీస్లో టెంపరీ బేసిస్ పైన లైక్ కాంట్రాక్ట్ కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ కానీ మరి ఇంకేదైనా విధానం ద్వారా ఆ యొక్క క్యాండిడేట్స్ని ఫిల్ చేస్తారు టూ ఇయర్స్కి అయిపోగానే మన కొత్త రిక్రూట్మెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ అవుతూనే ఉంటుంది ఆ తర్వాత వీళ్ళని రీప్లేస్ చేయడం జరుగుతుంది లేదు ఆ యొక్క డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ రాకుండే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ లేకపోతే టెంపరీ బేసిస్ పైన ఫిల్ చేయడం జరుగుతుంది ఓకేనా దిస్ ఈజ్ ద మెయిన్ డేటా సో మీకు ఇక్కడ దీన్ని బట్టేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే మనకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మొత్తం ఈ యొక్క టైం పీరియడ్లో నోటిఫికేషన్స్ అన్ని ఫిల్ అయిపోతాయి వేకెన్సీస్ అన్ని ఫిల్ అయిపోతాయి అనేటటువంటి డేటా అయితే లేదు అండ్ దీంట్లో ఇక్కడ ఆర్టిజాన్స్ అంటే అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ లోక పైలెట్ సూపర్వైజర్ అంటే రైల్వే సూపర్వైజర్లు అట్లాంటివి కావు మనకి ఇది ప్రాజెక్ట్స్ బేస్ పైన వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ప్రాజెక్ట్స్ బేస్ పైన వర్క్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఆ యొక్క ఎలక్ట్రిఫికేషన్ కానీ లేకపోతే వందే భారత్ ట్రైన్ ఏదైతే మన యొక్క సికింద్రాబాద్ జోన్లో వర్క్ అవుతుందో వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ డబ్లింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఒక లైన్స్ ఇంక్రీజ్ అప్పుడు కూడా ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్లో కానీ వీటన్నిటి గురించి ఇక్కడ ఎంప్లాయీస్ని టెంపరీ బేసిస్ పైన తీసుకుంటారు సో దానికి సంబంధించి అవుట్ ఓకేనా సో దిస్ ఈజ్ ద మెయిన్ డేటా ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఏఎల్పీ జేఈ ఆర్పిఎఫ్ సంబంధించి ఇక్కడ ఏది ఉండదు ఏదైనా ఢిల్లీలోనే ఉంటుంది రైల్వే మినిస్టర్ గారి దగ్గర ఉంటుంది లేకపోతే మనకు డైరెక్ట్గా కంట్రోల్ బోర్డు దగ్గర ఉంటుంది రైల్వే కంట్రోల్ బోర్డు దగ్గర ఉంటుంది అక్కడ నుంచే మనకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో రీసెంట్గా ఆల్రెడీ మనకు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది హైయెస్ట్ అమౌంట్ అనేది సో ఆల్రెడీ మనకు బడ్జెట్ సెషన్ కూడా అయిపోయింది కాబట్టి సో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి వర్క్అౌట్లో భాగంగా మనకు త్వరలోనే నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా కాకపోతే ఈ యొక్క నోటీస్ ద్వారా మనకు నోటిఫికేషన్స్ గురించి ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు ఇది కాకుండా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే దయచేసి కింద కామెంట్ చేయండి లేదంటే టెలిగ్రామ్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఇమీడియట్గా అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు అయితే క్లారిటీ అయితే ఇచ్చినైతే అనుకున్నా జోన్ బై జోన్ అనేది మనకి విధంగా నోటిఫికేషన్స్ కానీ లేకపోతే వేకెన్సీస్ అవుట్ అనేది చెయ్యదు ఏదైనా సరే మనకి మినిస్టర్ ద్వారా కానీ లేకపోతే రైల్వే చైర్మన్ ద్వారా కానీ లేదు అన్నట్లయితే మనకు ఆర్ఆర్ నుంచి కానీ అప్డేట్ అనేది రావడం జరుగుతుందప్ప ఇట్లా స్పెషల్గా అయితే రాదు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా నొప్పించుండొచ్చు కాకపోతే నిజమైతే ఇది ఇప్పటివరకు మనకు నోటిఫికేషన్స్ ఎందుకు రాలేదు అన్న విషయం కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ గతంలోనే మనకు మార్చ్ ఏప్రిల్లో నేను మీకు వీడియోల ద్వారా చెప్పడం జరిగింది పాత నోటిఫికేషన్స్ క్లియర్ అయిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్స్ ఇస్తామని రైల్వే ముందే డిసైడ్ అయింది ఆ విషయం నేను మీకు గతంలోనే చెప్పిన ఇప్పటికదే చెప్తున్నా మనకు ఆల్రెడీ ఎన్టీపీసీ లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసింది లెవల్ త్రీకి సంబంధించి ప్రజెంట్ వర్క్ అవుతుంది లెవెల్ టూ అయిపోతే తర్వాత ఎన్టీపీసీ అయిపోతుంది ఈలో మన గ్రూప్ డి కూడా ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఆ యొక్క ప్రాసెస్ ఎండింగ్ రాగానే మనకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకేనా ఆ విధంగా వాళ్ళు అయితే ప్లాన్ చేసుకున్నారు సో మోస్ట్లీ మనకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వాటికి సంబంధించి ఫైనల్ అవుట్పుట్స్ రాగానే మనకి యొక్క నోటిఫికేషన్స్ కూడా ఆటోమేటిక్గా అయితే ప్రాసెస్ అయితే అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఒక వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ అదేవిధంగా దయచేసి ఈ యొక్క యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అప్డేట్స్ అన్ని కూడా మీకు యాప్ నుంచే రావడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ మనకు నెలగొలుదాం అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్